అబద్ధాలు అంటూ అదిగో విశాఖ అంటూ మభ్యపెట్టే ప్రకటనలు సిఆర్డీఏతో ఒప్పందం రద్దయితేనే తరలింపు సాధ్యం అమరావతిపై హైకోర్టు ఆదేశాల సంగతి ఏంటి సుప్రీంకోర్టు మెట్టు కూడా ఎక్కని జగన్ సర్కార్ మరి విశాఖకు తరలించడం ఎలా సాధ్యం ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని పరిపాలిస్తే అదే రాజధాని ఇక్కడ ఊరకనే ఈ బిల్డింగ్లు అట్టాగే ఉంటాయి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు వీళ్ళకి కాకపోతే ఏంటంటే రాజకీయపరమైనటువంటి నిర్ణయాన్ని పత్రికలు నిర్దేశిస్తే వచ్చేటువంటి సమస్య ఇప్పుడు రాజధాని అవ్వడం తీసేసాడ సెక్రటరీ అక్కడే ఉంటుంది హైకోర్టు అక్కడే ఉంటుంది అసెంబ్లీ అక్కడే ఉంటుంది ఈ నెలలో అక్కడ కూర్చుని పరిపాలిస్తే ఆపేదే ఉంటుంది లేదు ముఖ్యమంత్రి కూడా తాడేపల్లిలో ఉండాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇస్తుందా ఏదైనా న్యాయస్థానం ఈ ఇక్కడ మనం ఒక రూట్లో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఇంకో రూట్లో పోతారు ఎవరి లెక్కలు వాళ్ళు ఏది శాసించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితి అయిపోతే సాక్షి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేషంటూ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి డోకాలేదు అసెంబ్లీలో గణాంకాలతో వివరించిన సీఎం జగన్ అప్పులపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్తో పాటు దత్తపుత్రుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు గత చంద్రబాబు ప్రభుత్వం కన్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది బాబు హయాంలో కన్నా అప్పులు తక్కువ క్యాపిటల్ వ్యయం ఎక్కువగా చేసాం చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా దీన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉంది కోవిడ్ విసిరిన పెద్ద సవాల్ని నిలయ విలయంలో కూడా మెరుగైనటువంటి పెద్ద సవాళ్లు విలయంలో కూడా మెరుగైన ఆర్థిక శిక్షణతో పాలన సాగిస్తున్నాం తద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగించగలిగాం ఐదు పాయింట్ మూడు కోట్ల ప్రజ ప్రజల కోసం ఇంటింటికి సంక్షేమం అభివృద్ధి అందిస్తూ మేనిఫెస్టోలో చెప్పినటువంటి తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం హామీలను అమలు చేశాం ఇదంతా గిట్టక ఎలాగైనా ఈ పథకాలన్నీ నిలిచిపోవాలని వారు విష ప్రచారం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చెప్పినటువంటి అసలు విషయాన్ని సాక్షి కూడా హైలైట్ చేయలేకపోయింది లక్ష కోట్ల ఇదే సారీ మొదట్లో ప్రారంభమే రాష్ట్ర విభజన అప్పులతో ప్రారంభమైంది లక్ష కోట్లు అప్పుడు అప్పులు ఉన్నాయి తర్వాత రెండున్నర లక్షల కోట్ల అప్పులు చంద్రబాబు హయాంలో అయినాయి ఇప్పుడు మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల దాకా అప్పులైనవి ఈ అప్పులలో ఇది మేమైతే సంక్షేమం చేస్తూ ఉన్నాం కంప్లీట్గా అప్పుడు ఇదే బడ్జెట్ ఉంది ఇదే దాదాపుగా ఓ రెండు మూడు వందల కోట్ల రెండు మూడు వేల కోట్లకు మించి పెద్ద తేడా లేదు పాతిక వేల కోట్లకు మించి తేడా లేదు అప్పుడు పది పైసలు ఇవ్వలేదు సంక్షేమాలకి అమ్మఒడి ఇట్లా నవరత్నాలకి ఏడాదికి నలభై ఐదు వేల కోట్లు మేము ఇస్తున్నాం అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇది అసలు నిన్నటి నుంచి రైట్ చేస్తోంది జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం లేదు ఎదురుదాడి మాత్రం అప్పుడు ఇదే బడ్జెట్ ఉంది ఇప్పుడు ఇదే బడ్జెట్ ఉంది అప్పుడు అప్పులు అట్లాగే ఉన్నాయి ఇప్పుడు అప్పులు అట్లాగే ఉన్నాయి ఎందుకని అప్పుడు ఇవ్వలేకపోయారు ఎందుకని ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం అప్పుడు అయిన వాళ్ళకి దోచిపెట్టారు ఇప్పుడు మేము జనానికి పెడుతున్నాం ఇది చెప్పుకొచ్చింది అందులో ఎంత నిజం ఉంది అనేటువంటి చర్చ జరగట్లేదు ఏది అప్పుడు ఏమైనా ఆ డబ్బులు పోనీ అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా వేసారా రాజధాని ప్రాంతంలో ఐదు వేల కోట్లే ఖర్చు పెట్టామనేది అధికారికంగా లెక్క చెప్తోంది రెండున్నర వేల కోట్లు కేంద్రం ఇవ్వగా పైన ఇంకొక